హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరితో 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. మనకు శ్రావణ మాసం కదండి, ప్రతి ఒక్కరింట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది. మనం అదేం చేద్దామా, ఎప్పుడు పచ్చడి చేసుకోలేం కదండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం 1 కప్పు తురుము తీసుకున్నాము, పచ్చి కొబ్బరి తురుము. ఇవి కొబ్బరి బిస్కెట్లు అండి, చాలా బాగుంటాయి. షుగర్ అండి, అంటే మీ టేస్ట్ ప్రకారం, ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాచీ, రెండింటినీ బాగా కలపాలండి. పచ్చి కొబ్బరిలో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇది 2 చిప్పలు కొబ్బరి తీసుకున్నానండి. 1/4 స్పూన్స్ షుగర్ వేశానండి, మేము కొంచెం తక్కువ తింటాం షుగరు. అందులోనూ బిస్కెట్స్ కదండి, కొంచెం లైట్ షుగర్ ఉంటేనే బాగుంటుంది, మరీ తీయగా ఉన్నా తినలేము. చూడండి బాగా కలిసినాయి, అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే తీసేస్తున్నాను. రెండు బాగా కలిసాయండి. మన పచ్చి కొబ్బరి షుగర్ కలిసిన తర్వాత మైదా పిండి అండి. ఇది ఎంత తడి ఉంది ఆ తడి వరకే మనం మైదా పిండి వేసుకోవాలండి. ఇందులో మనం వాటర్ అస్సలు యూజ్ చేయము. మనకి ముద్ద చేసుకోవడానికి వీలుగా వచ్చే వరకు మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది. 1/4 స్పూన్స్ పడుతుందండి, అంతే. ఇలా ముద్ద చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. చిన్న బాల్స్ చేసుకొని పూరి ముద్దలాగా చేసుకోవాలి. కొద్దిగా ప్రెస్ చేసేసి, చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలేంటి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైంది, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. లోపల బాగా కుక్ అయిపోతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి చేసిన వెంటనే కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయండి, చల్లారాలి. కంప్లీట్ చల్లారినాయంటే మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇందులో మనం 1 డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇవి 15 డేస్ వరకు నిలువ ఉంటాయండి. కానీ మనకు నిలువ చేసుకొని పెట్టుకునే అన్ని ఏమి చేసుకోలేమండి. ఎప్పుడు మనకి అందుబాటులో కొబ్బరి ఉంటే అప్పుడు చేసేసుకోవచ్చు, తినేయచ్చు. చూడండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే లోపల కుక్ అవ్వదు. చూడండి మనకి కలర్ చేంజ్ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి తీసుకుందాము, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి ఎంత బాగున్నాయో, స్వీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హాట్ చేసుకుందాము. ఈ కొబ్బరి ముట్టీలండి, దీనికి కూడా నేను 1 కప్పు తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి. బౌల్లో మనం పచ్చి కొబ్బరి 1 కప్పు తురుము వేసుకున్నాము. పచ్చిమిర్చి అండి, ఆనియన్, అల్లం పేస్ట్ 1/2 స్పూన్. శనగపిండి అండి 1 చిన్న కప్పు, 4 స్పూన్స్ అవుతుందండి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి బియ్యం పిండి, శనగపిండి, కొత్తిమీర, కారం, సరిపడ సాల్ట్ వేసుకోవాలి.
కొద్దిగా పసుపు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మనకు ఏ ఇప్పుడు పిండి తీసుకుంది కూడా మనకి కొబ్బరి క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. ఇందులో కూడా మనం 1 డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయమండి. ఆ కొబ్బరిలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది మనకి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి మనం పొడవుగా చేసుకుంటాము, ముట్టీలు కదండి, ముట్టీల షేప్లో చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొని ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనకు 2 రెసిపీస్ రెడీ అయ్యాయి కదండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. వేగిపోయాయి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చితే